ఇతరుల పట్ల కోపంగా ఆవేశంగా నెగటివ్ భావాలతో స్పందించే వారిలో గుండె జబ్బులతో సహా కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే ఇలాంటి వారికి మైగ్రేన్ సైతం రావచ్చట. ఇంకా వీరికి అధిక రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం సైతం ఉందని పరిశోధనలో తేలింది. మరి మన వ్యక్తిత్వం మన ఆరోగ్యంపైన చూపే ప్రభావం గురించి మరిన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఎప్పుడూ నలుగురితో కలిసిమెలిసి ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు చేరతారు. ఇలా తమ మనసులో ఉన్నది బయటకు వెల్లడిస్తూ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వారిలో జలుబు కూడా చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అయితే అందరిలో ఒకరిలా కాకుండా నేను చాలా ప్రత్యేకం అనే అహంకారం ఉండి ఇతరులు తక్కువ, నేను వారికంటే ఎక్కువ అనే భావంతో అహంభావంతో ఉన్నవారిలో కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వీరిలో గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ చాలా ఎక్కువ స్థాయిలో ఉండటం వలనే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. వారి జీవితంలో ఒత్తిడి లేకపోయినా వారి మనస్తత్వం వలన వారిలో ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుందని, అయితే అది మహిళలకు వర్తించదని పరిశోధకులు అంటున్నారు. నలుగురితో కలిసిమెలిసి ఉండే వారిలో మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, వాళ్ళ యొక్క భావోద్వేగాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కారణం ఏంటంటే మనిషి సామాజిక జీవి. ఆ సామాజికంగా నలుగురితో కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళల్లో ఒక భావోద్వేగాలు ఒక పాజిటివ్గా పవర్ఫుల్గా వాళ్ళు ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జాయస్గా ఉంటారు. నలుగురితో కలవడం వలన వాళ్ళు ఉత్సాహము, ఉత్తేజము, ఒక కొత్త ఆలోచన సరళి వాళ్లకు వాళ్ళు మర్చిపోయి నలుగురితో ఉండడం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ సాఫీగా ఉంటుంది. కారణం ఏంటంటే మనము ఒంటరి జీవులం కాదు. మనమంతా ఒక సామాజిక వర్గం లోపల నలుగురితో కలిసిమెలిసి ఉండడం వల్ల నేను ఒంటరి వాడిని కాదు, నాతో పాటు ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, చుట్టాలున్నారు అనే ఒక ఆసరా ఏదైతే మనిషికి కలుగుతుందో అది మనిషికి సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యంగా ఉంచుంటుంది. అదేవిధంగా వాళ్ళ లోపల భావోద్వేగాలు చాలా కంట్రోల్డ్గా ఉంటాయి, వాళ్ళు శాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ సామాజికంగా వాళ్ళు నలుగురితో కలిసే వాళ్ళు అన్ని విధాలా హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనలో కొంతమంది ఆశావాదులు ఉంటే కొందరు బాగా నిరాశాపూరితమైన ఆలోచనలతో ఉంటారు. ఆశావాదంతో జీవితాన్ని చూసేవారి ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుందట. వీరి జీవన శైలి ఆరోగ్యకరంగా నాణ్యంగా ఉంటుంది. ఆశావాదులు తమకు అనారోగ్యాలు వచ్చినా మనసుని ఉత్సాహంగా ఉంచుకుంటారు, నవ్వుతూనే సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. నిరాశావాదంతో ఉన్నవారు సంతోషంగా ఉండలేరు. వీరు అనారోగ్యాలకు వేసుకోవాల్సిన మందులను సైతం వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారని, సరిగ్గా నిద్రపోలేరని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే కొంతమంది నిరాశావాదులు ఎప్పుడూ చెడు జరుగుతుందేమో అనే భయంతో ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటారని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకుంటూ ఉత్సాహంగా కుతూహలంగా ఉండేవారు మెదడుని చురుగ్గా ఉంచుకుంటారట. ఆశావాదం, నిరాశావాదం ఈ రెండు కూడా మన మానసిక ఆరోగ్యంపై, మన శారీరక ఆరోగ్యంపై డైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నిరాశ, నిస్పృహలు లేకుండా సంతోషంగా ఉండే ఒక పాజిటివ్నెస్తో ఉండే వాళ్ళ లోపల వీళ్ళ ఎండార్ఫిన్స్ అనే ఒక ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో ఎండార్ఫిన్స్, అది మనిషి శరీరం లోపల వీళ్ళకి ఒక న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. వీళ్ళకి తలకాయ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇటువంటివి ఏవీ ఉండవు. వీళ్ళు ఉత్సాహంగా, ఉత్తేజంగా ప్రతి పని కూడా వీళ్ళు ఎంత
ఎట్టి క్లిష్ట సమస్య అయినా కూడా వీళ్ళు ధైర్య సాహసాలతోటి వీళ్ళు ఎదుర్కొని వీళ్ళు జీవితం లోపల విజయం సాధిస్తారు. అదేవిధంగా కొంతమంది ఈ న్యూస్ పేపర్స్లో కానీ వీక్లీస్లో కానీ వచ్చే కొన్ని పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ని వీళ్ళు ఎంతో ఉత్సాహంగా వీళ్ళు పెన్ను పేపర్ తీసుకుని ఇటువంటి పజిల్స్ని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు పజిల్స్ సాల్వ్ చేస్తారో మన మెదడుకి మనము ఒక పదును పెట్టిన వాళ్ళం అవుతాము. వీళ్ళ లోపల ఎటువంటి సమస్యలనైనా వీళ్ళు ఒక సృజనాత్మక శక్తితోటి వీళ్ళు బ్యూటిఫుల్గా సాల్వ్ చేసి వీళ్ళు ఒక క్రియేటివ్ పీపుల్గా ఉండి జీవితం లోపల ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి ఆస్కారాలు ఉంటాయి. మన ఆలోచనలే మన పనులు అవుతాయి. మనం చేసే పనులే మన వ్యక్తిత్వంగా మన జీవితంగా మారుతుంటాయి. మన వ్యక్తిత్వం, ప్రవర్తన మన ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. కొంతమంది జీవితంలో చాలా మొండిగా, పట్టుదలగా ఉంటారు. వీరు ఎంతటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి వారు కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు వచ్చినా పట్టించుకోకుండా, చికిత్స తీసుకోకుండా తమ పనులు తాము చేస్తూ ఉంటారు. అలా ఈ వ్యక్తిత్వం ఉన్నవారు అనారోగ్యాలను పెంచుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై వ్యక్తిత్వ ప్రభావం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, వ్యసనాలు ఉండకూడదు. కొంతమంది అలాగే ఎంతో శ్రద్ధతో జీవిస్తుంటారు. వీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు, అలాగే ఎక్కువ కాలం జీవిస్తారు. ఆర్థికంగా కూడా స్థిరపడి ఉంటారు. అలాగే తమ అనుబంధాలను కూడా సవ్యంగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఉంటారు. ఇక ఇందుకు వ్యతిరేకంగా ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచించకుండా పనులు చేయటం, తమ పైన తమకు నియంత్రణ లేకపోవటం లాంటి లక్షణాలున్నవారు ఆల్కహాల్, పేకాట వంటి వ్యసనాలకు గురవుతారు. ఇలాంటి వారిలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. కొంతమంది ఎప్పుడూ ఆందోళనగా, భయంగా ఉంటారు. అన్నిటికీ టెన్షన్ పడుతుంటారు. వీరికి గుండె వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ దృక్పథంతో ఎప్పుడైతే మనం ఉన్నప్పుడు అది మన ఆరోగ్యంపై డైరెక్ట్ ప్రభావాన్ని చూపుతుంది. ఎలాగంటే అది మన యొక్క ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఏదైనా చెయ్యాలి అనే ఒక కసిని పెంచడానికి, ఎటువంటి సమస్యనైనా మనము ఎదుర్కోగొని నేను దాన్ని విజయం సాధిస్తాను అనే ఒక దృక్పథంతో, ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తారు. ఎప్పుడైతే మన లోపల ఇటువంటి పాజిటివ్ చైతన్యం ఉంటుందో వీళ్ళ లోపల నిరాశ నిస్పృహలకు లోను కాకుండా వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ, తుల్లుతూ, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా వీళ్ళు ఎదుర్కోగలరు. అదే కొంతమంది వీళ్ళంతా నిరాశావాదులు, ప్రతిదానికి నా చైతమవుతుంది, నేను చెయ్యలేను అని ఒక నెగటివ్ దృక్పథంతో ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చేసే పని కూడా చెయ్యలేక వీళ్ళు అశక్తులుగా మారుతారు. దీని ప్రభావం వీళ్ళ శరీరం మీద డైరెక్ట్గా ఉంటుంది. మన యొక్క ఆలోచన సరళి, మన వ్యక్తిత్వ లక్షణాలను గనక మనం మార్చుకున్నట్టయితే అది మన శరీరంపై చాలా పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. మనం మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటాము. జీవితంలో సాధించేవన్నీ సాధించి మనం ముందుకు సాగుతూ పోతాము. మన ఆలోచన సరళి మార్చుకుంటే మన జీవితాన్నే మనము సవ్యంగా మార్చుకోవచ్చు.